ఈ నెల 16న తెలంగాణకు అమిత్ షా రాక 17న పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ సభ నిరుద్యోగ సమస్యపై బీజేపీ ఆధ్వర్యంలో నేడు 24 గంటల దీక్ష కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనన్న కిషన్ రెడ్డి నెల రోజుల్లో షెడ్యూల్ రాకపోతే ఏప్రిల్ మే నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం చిట్చాట్లో అభిప్రాయపడ్డ మంత్రి కేటీఆర్ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్లు హెల్పర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ గవర్నర్ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని వినతి రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు రేషన్ కార్డుల్లోని సభ్యులందరికీ ఈకేవైసీ నమోదు ప్రారంభం ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి చర్యలు 8300 బస్సుల్లో ఐటీమ్స్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు నార్లాపూర్ సొరంగంలోని శ్రీశైలం జలాలు యుద్ధ ప్రాతిపదికన పాలమూరు పథకం పనులు రాగల 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్ట్ సిఐడి కస్టడీ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆలయంలో వేడుకగా కోయిల్ అల్వార్ తిరుమంజనం పార్లమెంట్ సభ్యుల మొత్తం ఆస్తులు 29251 కోట్లు వెల్లడించిన ఏడీఆర్ సంస్థ డీజిల్ వాహనాలపై 10% జీఎస్టీ ప్రతిపాదన లేదని స్పష్టం చేసిన గడ్కరీ కాలుష్య రహిత ఇంధనాలను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83% చేరిక ఆగస్టులో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం కోవిడ్కు ముందు స్థాయిలో పోలిస్తే 6% అధికం కేరళలో నిఫా వైరస్ కలకలం ఇద్దరు మృతి మరో ఇద్దరికి నిర్ధారణ ఎట్టకేలకు భారత వీడిన కెనడా ప్రధాని విమానంలో ఎదురైన సాంకేతిక సమస్యకు పరిష్కారం డేనియల్ తుఫానుతో లిబియాలో జలప్రణయం 2300 మందికి పైగా మృతి మరో 10,000 మంది ఆచూకీ గల్లంతు శ్రీలంకపై చెమటోడ్చి నెగ్గిన భారత్ ఆసియా కప్ ఫైనల్స్ కు చేరిన రోహిత్ సేన వన్డే క్రికెట్లో మరో ఘనత సాధించిన రోహిత్ శర్మ 10,000 పరుగుల మైలురాయిని చేరిన టీమిండియా కెప్టెన్.